ఒక ఊరిలో పరందామయ్య, వసుంధార అనే మధ్య తరగతి దంపతులు ఉండేవారు. పరందామయ్య ఆ ఊరిలో ఉపాధ్యాయుడిగా పనిచేసి ఈ మధ్య పదవి విరమణ చేశాడు. తన పదవి విరమణ సమయంలో వచ్చిన డబ్బుతో ఒక ఇల్లు, 2 ఎకరాల వ్యవసాయ పొలాన్ని కొన్నాడు. వీరికి 2 ఆడపిల్లలు. ఇద్దరిని పక్క ఊరిలో మంచి సంబంధం చూసి పెళ్లి చేశాడు. కట్నం కింద 2 ఎకరం ఇచ్చి కష్టపడి బతకమన్నాడు. అల్లుళ్లకు 2 స్వయాన అన్నదమ్ములే. తల్లిదండ్రులు వారి చిన్నప్పుడే చనిపోయారు. తర్వాత తమ కష్టంతో పైకి వచ్చారు. కాని ఇద్దరు కుళ్ళుబోతూ బాగా అహంకారం కలవారు. పెళ్లైన దగ్గర నుంచి, ఇంటి దగ్గర నుంచి డబ్బు తీసుకురమ్మని భార్యలను ఇబ్బంది పెట్టి పుట్టింటికి పంపించేవారు. పాపం పరందామయ్య దంపతులు ఏడుస్తూ ఇంటికి వచ్చిన బిడ్డలను చూసి చాలా బాధపడేవాడు. ఎలాగోలా అప్పు చేసి డబ్బు ఇచ్చి అల్లుళ్లకు సర్ది చెప్పి తిరిగి కాపురానికి పంపించేవారు. ఏమండి, అమ్మాయిలు ఇంటికొచ్చారు, వచ్చిన దగ్గర నుంచి ఏడుస్తూ కూర్చున్నారు. ఏమైంది అంటే ఎవరూ నోరు విప్పటం లేదు. మీరొకసారి అడగండి అసలేమైందో. అబ్బాయిలు మంచివాళ్ళు అనుకుని కళ్ల ముందే సంతోషంగా ఉంటారనుకుంటే తరచూ డబ్బు తెమ్మని ఇంటికి పంపిస్తున్నారు. 2 ఎకరం తీసుకున్నారు కదా, ఇంకా డబ్బుల కోసం భార్యలను వేధించడం ఎందుకు? చెప్పేవాళ్ళు లేక గర్వంతో విర్రవీగుతున్నారు. వసుంధర, నువ్వు కాసేపు ఆగుతావా? అనవసరంగా నోరు పారేసుకో మాకు. ఎంతైనా వాళ్ళు మన అల్లుళ్ళు, బిడ్డల కోసం మనమే అన్ని ఓపికగా భరించాలి. అసలేమైందో నేను అమ్మాయిలతో మాట్లాడతాలే. నువ్వు ఈ విషయం వాళ్ళ ముందు అనమాకు. వెళ్లి ముందు వంట చెయ్యి, వాళ్ళకేం కూరలు కావాలో చేసి పెట్టు. పాపం అన్నం ఎప్పుడు తిన్నారో ఏమిటో. వెంటనే భార్య వంట ప్రారంభించింది. బిడ్డలకు నచ్చిన కూరలు చేసింది. అందరూ కలిసి భోజనం చేశారు. వాళ్ళు కొంచెం కుదుటపడ్డ తర్వాత పరందామయ్య ఏమైందని అడిగాడు. పెద్దమ్మాయి, ఇంట్లో అంత బాగున్నారమ్మా, అబ్బాయిని కూడా తీసుకురాలేకపోయావా? ఈసారి పొలంలో పంట ఏమి వేస్తున్నారు? సొంతంగా ఇల్లు కట్టే ఆలోచన ఏమన్నా ఉందా? చిన్నమ్మాయి, నీ ఇంట్లో ఎలా ఉంది? అబ్బాయి ఇటుకల వ్యాపారం బాగా నడుస్తుందా? పొలంలో ఏం పంట వేస్తున్నారు? ఏందమ్మా ఎవరూ మాట్లాడరేమి? అసలేమైంది? ఎందుకు అలా కళ్ళు ఎర్రగా అయ్యాయి? ఏం చెప్పమంటావు నానా, మమ్మల్ని కసాయి వాళ్ళకిచ్చి పెళ్లి చేసి మా గొంతు కోశారు. ఇప్పుడు మళ్ళీ ఇంటికి డబ్బు తీసుకురమ్మన్నారు. మా నాన్న దగ్గర డబ్బు లేదు అంటే కొట్టారు. నాన్న డబ్బు తీసుకువస్తేనే ఇంటికి రమ్మన్నారు, లేదంటే పుట్టింతోనే ఉండమని కొట్టి పంపించారు. సరేలే అమ్మా, నేను మాట్లాడతాలే. మీరు ఏడవమాకండి, ప్రశాంతంగా ఉండండి. కొంచెం భర్తలతోని సర్దుకొని పోవాలమ్మా. మా పెళ్ళైన కొత్తలో నేను మీ అమ్మ ఇలానే చాలా గొడవలు పడ్డాం. ప్రతిదానికి ఆందోళన చెందేలా. సరే, ఇప్పుడు వాళ్లకు డబ్బు ఎంత కావాలట? 20 రూపాయలు తీసుకురమ్మన్నారు. ఇద్దరు అల్లులు కలిసి ఏదో వ్యాపారం పెడుతున్నారట. నాన్న తిరిగి వాళ్లకు సర్దుబాటు అయినప్పుడు ఇస్తారట. 2000 రూపాయలు అనగానే పరందామయ్య ఆలోచనలో పడ్డాడు. ఇప్పుడు అంత డబ్బు ఎక్కడి నుంచి తీసుకురావాలి అని ఆలోచిస్తున్నాడు. ఏమండి, డబ్బు గురించి ఏం ఆలోచిస్తున్నారు? ఇప్పటికిప్పుడు 2000 ఎక్కడి నుంచి తీసుకొస్తారు? మీకొచ్చే పింఛన్ డబ్బులతో ఇల్లు నెట్టుకొస్తున్నాము. అమ్మాయిలు చూస్తే ఇంటి మీద పడ్డారు. అదే ఆలోచిస్తున్నావు సుందర, ఇప్పటికిప్పుడు అంత డబ్బంటే ఎలా? ఏమి చేయాలో అర్థం కావటం లేదు. సుబ్బయ్య గారి వద్దకు వెళదామనుకుంటున్నా, కానీ ఆయనకి పోయినసారి తీసుకున్న డబ్బే పూర్తిగా ఇవ్వలేదు. మళ్ళీ ఇప్పుడు ఏ మొహం పెట్టుకుని అడగాల అని ఆలోచిస్తున్నా. సరే, మనకి ఊళ్ళో సమయానికి డబ్బు సహాయం చేసేది సుబ్బయ్య గారు ఒక్కడే. నేను సుబ్బయ్య గారింటికి ఒకసారి వెళ్ళి వస్తా. ఆ ఊరిలో సుబ్బయ్య గారు పరందామయ్య తోటి అధ్యాపకుడు. చాలా మంచివాడు. ఉపాధ్యాయ వృత్తిలో పనిచేసి ఆర్థికంగా నిలదొక్కుకోలేకపోయినా పరందామయ్య అంటే సుబ్బయ్య గారికి మంచి అభిప్రాయం ఉండేది. పరందామయ్యకు ఎప్పుడు డబ్బు అవసరమైనా ఆయన ఒక్కడి వద్దకే వెళతాడు. ఇప్పుడు కూతుళ్ళ 2000 కోసం సుబ్బయ్య గారి వద్దకు వెళ్లాడు. ఇంటి వరకు వెళ్లి అడగాలా వద్దా అని అడిగితే పాత బాకి అడుగుతాడేమోనని చాలాసేపు తటపటాయించి వెళ్లలేక ఇంట్లోకి వెళ్లాడు. రండి పరందామయ్య గారు, రండి. ఈ సమయంలో వచ్చారేంటి? ఇంట్లో అంత కులాసన. ఇద్దరు కూతుళ్లు పెళ్లి చేసి బరువు బాధ్యతలు తీర్చుకున్నారు. మీకు వచ్చే పెన్షన్ తో మీ దంపతులిద్దరూ ఏ బాధ్రబందీ లేకుండా బతకొచ్చు. నేను అలాగే అనుకున్నానండి, కానీ కష్టాలు అంత తేలిగ్గా వదిలిపోతాయా? మారు రూపాల్లో బాధ పెడుతుంటాయి. ఏం చేస్తాం, అనుభవించాల్సిందే. నాకు ఏదైనా ఇబ్బంది వస్తే దేవుడిలా మీరే గుర్తుకు వస్తారు. నాకు ఈ నెల వచ్చే పెన్షన్ లో మీకు పోయినసారి ఇవ్వాల్సిన డబ్బులు ఇస్తానండి. మరి ఇంకా ఏంటంటే, చిన్న ఇబ్బంది వచ్చి పడింది సుబ్బయ్య గారు,
పరందామయ్య గారు, మీ ఇబ్బందులు నాకు తెలుసండి. మీరు నాకు కొన్ని సంవత్సరాలుగా పరిచయం, ఒకే పాఠశాలలో పనిచేశాం. మీరెలాంటి వాళ్ళు నాకు బాగా తెలుసు. చాలా నిజాయితీ పరులు. ఇంతవరకు ఎవరిని పల్లెత్తు మాట అనలేదు. నలుగురిలో మంచి పేరుంది. ఎంతో ఇబ్బంది వస్తే కాని నా దగ్గరికి రారు. చెప్పండి పరందామయ్య గారు, 70 మేళ అవసరం ఉందా? ఎంత కావాలి? సుబ్బయ్య గారు, మీరు నిజంగా గొప్ప మనసు గలవారు. ఈ పేదవాడి మనసులో బాధ అర్థం చేసుకునే సహృదయులు మీరు. మీలాంటి మిత్రులు ఉన్నందుకు నేనెంతో అదృష్టవంతుణ్ణి. సుబ్బయ్య గారు, నా కష్టం మీకేమని చెప్పను. కూతుళ్లను పెళ్లి చేసి బాధ్యత తీరిపోయాయి అనుకున్నా, కానీ కష్టాలు అల్లుల రూపంలో వచ్చాయి. అల్లుళ్ళు చీటికి మాటికి పుట్టింటి దగ్గర నుంచి డబ్బు తెమ్మని మా కూతుళ్లను వేధిస్తున్నారు. ఇప్పుడు మళ్లీ 2000 తీసుకురమ్మని పంపారు. ఏం చేయాలో పాలుపోక మీ సహాయం కోసం మీ వద్దకు వచ్చాను. అయ్యో, అలాగా? అసలేం మనుషులండి వాళ్ళు. కష్టపడి సంపాదించుకొని భార్యలను పోషించుకోవాలి గాని వాళ్ళకి ఇదే వంకర బుద్ధండి. మీలాంటి మంచి మనుషులను కూడా ఇలా బాధ పెడితే ఎలాగండి? అసలు పెళ్లైన తర్వాత అత్తమామల మీద ఆధారపడటం అంత మంచిది కాదు. సరేలేండి, ఈ డబ్బు తీసుకోండి. మీకు సర్దుబాటు అయినప్పుడే ఇవ్వండి. కొంతమంది మనుషుల జీవితాలు ఆలస్యంగా మారతాయి. మంచి వాళ్ళకి మంచే జరుగుతుంది. చాలా సంతోషమండి. ఎంతో పుణ్యం చేసుకుంటే కానీ మీలాంటి మంచి మనసు గల స్నేహం లభించదు. మరి వెళ్ళి వస్తానండి. అలా సుబ్బయ్య గారి వద్ద 2000 అప్పుగా తీసుకుని ఇంటికి బయలుదేరాడు. ఇంకోవైపు అదే సమయానికి అల్లుల ఇద్దరు కూర్చుని తమ అత్త మామ వద్ద ఇంకా డబ్బులు ఎలా గుంజాలో ఉపాయాలు ఆలోచించసాగారు. అరే తమ్ముడు, రేపు ఉదయానికల్లా మన భార్యలు డబ్బులు తీసుకుని వస్తారు. మామయ్య ఉపాధ్యాయుడిగా పనిచేసి బాగా డబ్బు వెనకేసి ఉంటాడు రా. లేకపోతే మనం డబ్బు తీసుకురమ్మని మన వాళ్ళని ఇలా పంపగానే వెంటనే మనం అడిగిన డబ్బిచ్చి పంపిస్తున్నాడు. ఈసారి ఎంత అడుగుదాం రా. అవునన్నయ్యా, మామయ్య వద్ద బాగా డబ్బు ఉంది. ఈసారి మనం ఇలా కొంచెం కొంచెం అడిగే బదులు ఒకేసారి చెరో 50,000 ఇమ్మని ఒత్తిడి చేద్దాం. ఆ డబ్బుని మనం వడ్డీలకు ఇచ్చుకొని ఏ పని చేయకుండా వడ్డీ డబ్బులతో బతకొచ్చు. ఏమంటావురా? ఆలోచన బాగానే ఉంది, కానీ ఒకేసారి అంత డబ్బిస్తాడంటావా? ఎందుకివ్వడ్రా, మనం మన భార్యలను కొట్టి పంపిస్తాంగా. డబ్బు తీసుకురాకపోతే ఇంటికి రానివ్వంగా. పెళ్లైన కూతుళ్ళు పుట్టింట్లో ఉంటే నలుగురిలో మన అత్తమామల పరువు పోతుందిగా. వాళ్ళు పరువు కోసమైనా సరే మన డబ్బిస్తారన్నమాట. కూతుళ్ళు ఇంట్లో ఏడుస్తుంటే ఏ తల్లిదండ్రులు మాత్రం తట్టుకుంటారా? వెంటనే తల తాకట్టు పెట్టేనా మన డబ్బు మనం అడిగినంత సిద్ధం చేస్తారు. అది తల్లిదండ్రుల బలహీనత అన్నయ్యా. అలా అల్లుళ్ళు ఇద్దరు ఇంకా అత్తమామల వద్ద నుంచి డబ్బు ఎలా గుంజాలో ఉపాయం ఆలోచించారు. అదే సమయంలో పరందామయ్య సుబ్బయ్య గారి వద్ద 2000 తీసుకుని ఇంటికి వచ్చాడు. చూడండి తల్లి, మాకు మగపిల్లలు లేకపోయినా మిమ్మల్నే కొడుకులుగా భావించాము. మన ఆర్థిక పరిస్థితి నీకు తెలియనిది కాదు. భర్తలు తప్పుగా ఆలోచిస్తే సరిచేయాల్సిన బాధ్యత భార్యలది. వాళ్ళు అలా డబ్బు అడిగినప్పుడల్లా మీరు ఇలా పుట్టింటికి రావటం ఏం బాగోలేదు తల్లి. మీరు మీరు 4 గోళ్ల మధ్య చర్చించుకోండి. వాళ్ళను కొంచెం మంచిగా ఆలోచించేలా చూడండి. ఇదిగోండి ఈ 2000 తీసుకెళ్లి మీ భర్తలకివ్వండి. కూతుళ్లు వెళ్లిపోయిన తర్వాత కొద్ది రోజులకు పరందామయ్య ఉన్నట్టుండి కళ్ళు తిరిగి కింద పడిపోయాడు. భార్య వెళ్లి ఊరిలో ఉన్న వైద్యుడిని తీసుకువచ్చింది. వైద్యుడు పరీక్షించి ఎందుకైనా మంచిది, ఒకసారి పట్టణం తీసుకెళ్లాలి అన్నాడు. వెంటనే భార్య బిడ్డలకు కబురు చేసింది. మేము పొలం పనిలో ఉన్నాము, రావటానికి వీలు కాదని చెప్పారు. భార్య ఒక్కతే భర్తని తీసుకుని పట్టణంలో పెద్ద దవాఖానాలో చూపించింది. అక్కడి వైద్యులు పరందామయ్య గుండెకు రంధ్రాలు ఉన్నాయని, శస్త్రచికిత్స చెయ్యాలని, 1,00,000 రూపాయలు ఖర్చు అవుతాయని చెప్పారు. ఓ సుందరా, ఎందుకు బాధపడుతున్నావే? ఇప్పుడు నాకేమైందని? పట్నంలో వైద్యులు అలాగే చెప్తారు. నాకేమీ కాలేదు, నేను నిక్షేపంగా ఉన్నానే. నువ్వేమీ భయపడకు, ఏదో నీరసంతో కళ్ళు తిరిగాయి అంతే. దానికింత రాద్దార్థం చేస్తావా? మరేం భయం లేదు సుందరా, నాకేమీ కాదు. అలా అనకండి. ఏమి లేకపోతే వైద్యులు అలా ఎందుకు చెప్తారు? మీరు వాళ్ళు చెప్పినట్టు వైద్యం చేయించుకోకపోతే నా మీద ఒట్టు. 4 రోజుల్లో చెయ్యాలని గట్టిగా చెప్పారు. అవసరానికి బిడ్డలు అల్లులు సహాయపడతారనుకుంటే వాళ్ళు పొలం పనిలో ఉన్నారట. ఏమండి, నాకు చాలా భయంగా ఉంది. మీరు తప్పకుండా వైద్యం చేయించుకోండి. సుందరా, పట్నం వైద్యం అంటే ఏమనుకుంటున్నావు? 1-2 లక్ష రూపాయలు కావాలి. ఇప్పుడంత డబ్బు మన దగ్గర ఎక్కడుంది? ఉన్నది ఈ ఇల్లు ఒక్కటే. దీన్ని నమ్మమంటావా? ఈ ఒక్క ఆధారం అమ్మేస్తే రేపు కూతుళ్లకు వాళ్ళ పిల్లలకు ఏమి ఇస్తాం? కొడుకైనా కూతుళ్ళైనా వాళ్లే కదా. ఇల్లు అమ్మేస్తే మనం ఎక్కడుంటాం? నా మాట విను సుందరా, నాకేం కాదు. ఇప్పుడు నాకు వైద్యం వద్దు, ఏమీ వద్దు.
వైద్యం భర్త వద్దని ఎంత చెప్పినా భార్య పట్టుబట్టి వైద్యానికి ఒప్పించింది. 100,000 రూపాయల కోసం ఇల్లు అమ్మేద్దామని నిర్ణయించుకున్నారు. వైద్యానికి 10 రోజులు సమయం ఉందనగా మళ్లీ కూతుళ్లు ఏడ్చుకుంటూ పుట్టింటికి వచ్చారు. ఇదే ఆఖరి అని, ఇంకెప్పుడు డబ్బులు అడగమని, చెరో 50,000 తీసుకురమ్మని భర్తలు కొట్టి పంపించారని బోరున ఏడ్చారు. ఓ సుందర, నేను అస్తమించే సూర్యుడును, నాకిప్పుడు వైద్యం వద్దు గాని ఇల్లు అమ్మి ఆ డబ్బేదో చెరుసగం ఇచ్చేద్దాం. మనకు వాళ్ళు బాగుండటమే కావాల్సింది. ఇదే ఆఖరి సార్ అంటున్నారుగా, ఏమంటావు? మీకు మతి ఉండే మాట్లాడుతున్నారా? చూడండి, తండ్రి దవాఖానలో ఉంటే మాకు పొలం పని ఉందని కనీసం చూడటానికి కూడా రాలేదు. ఇప్పుడు ఇంటికి వచ్చి కనీసం నీ ఆరోగ్యం ఎలా ఉంది నాన్న అని కూడా అడగలేదు. వీళ్ల కోసమా మనం పాకులాడేది? వీళ్ళు బిడ్డలు కాదండి, రాబందులు. మన చివరి రక్తపు బొట్టు వరకు మనల్ని పీక్కు తింటారు. నాకెవరు అవసరం లేదండి, నాకు నా భర్త ముఖ్యం. మీరు మంచిగా ఉండాలి. ఏమీ గట్టిగా మాట్లాడ, మాకు అమ్మాయిలు వింటే బాధపడతారు. ఇల్లు అమ్మి ఇల్లు వాళ్లకి ఇద్దామని చెప్పినా భార్య ఒప్పుకోలేదు. ఇల్లు అమ్మి భర్తకు వైద్యం చేయించాలని నిశ్చయించుకుంది. ఇల్లు అమ్ముతున్నామని చుట్టుపక్కల వాళ్ళందరికీ చెప్పింది. ఇల్లు అమ్మి తమ కోసమేనని, ఇల్లు అమ్మి 100,000 రూపాయలు తమకే ఇస్తారని కూతుళ్లు సంతోషపడుతున్నారు. ఆరోగ్యం బాగోలేదని, వైద్యం కోసం ఇల్లు అమ్ముతున్నాడని స్నేహితుడు సుబ్బయ్యకు తెలిసింది. అల్లుళ్ల మీద సుబ్బయ్య గారికి చాలా కోపం వచ్చింది. వెంటనే అల్లుళ్ళు ఉంటున్న పక్క ఊరికి వెళ్లి తన స్నేహితుడైన గ్రామాధికారికి జరిగిన విషయం చెప్పాడు. గ్రామాధికారి వెంటనే వారిని పిలిపించాడు. చీ దుర్మార్గులారా, పెళ్లి చేసుకుని 2 ఎకరం పొలం రాయించుకొని పొద్దుస్తమానం భార్యలను కొట్టి పుట్టింటి నుంచి డబ్బు తెప్పించుకుంటారా? అత్తమామల ఆస్తి మీద బతికే మీది ఒక బతికేనా? సొంత మామ అనారోగ్యం పాలై దవాఖానలో ఉంటే మాకిప్పుడు తీరిక లేదు, మేము రాలేము, మా పొలం పని ఉంది అంటారా? ఎంత నీచులరా మీరు! మీ వల్లే భూమాతకి భారం పెరిగిపోతుంది. ఇప్పుడు పరందామయ్యకు ఉన్న ఒక్క ఇంటిని అమ్మి వైద్యం చేయించుకుందామంటే ఇల్లు అమ్మిన డబ్బు అడుగుతారా? దరిద్రులారా, మగ పుట్టుక పుట్టిన తర్వాత కష్టపడి పనిచేయాలి, సంపాదించాలి, భార్యలు పోషించుకోవాలి. అంతేగాని పరాన్న జీవులుగా మారి రాబందుల్లా అత్తమామలను పీక్కు తినకూడదురా. నీలాంటి విధవలకు నా గ్రామంలో చోటు లేదు. తక్షణమే ఈ ఊరు నుంచి వెళ్ళిపోండి. ఊరి పెద్ద మాటలకు ఇద్దరు అల్లులకు బుద్ధి వచ్చింది. తమ మీద తమకే అసహ్యం వేసింది. ఇంతకాలం అత్తమామల పట్ల ప్రవర్తించిన తీరుకు సిగ్గుపడ్డారు. వెంటనే వెళ్లి పరందామయ్య కాళ్ల మీద పడి తమను క్షమించమన్నారు. తాము చేసిన పొరపాటుకు మన్నించమన్నారు. వెంటనే పరందామయ్యను పట్నం దవాఖానకు తీసుకువెళ్లి డబ్బుతో వైద్యం చేయించారు. అత్తమామను తల్లిదండ్రులుగా చూసుకున్నారు. ఇప్పుడు అందరూ కలిసి ఒకే ఇంటిలో సంతోషంగా జీవిస్తున్నారు. అల్లులలో మార్పుకి కారణమైన స్నేహితుడు సుబ్బయ్యను పరందామయ్య అభినందించాడు. మీకు మా ఛానల్లోని స్టోరీస్ అన్ని నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ థ్యాంక్ యూ అండి.